హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో మన యొక్క మొబైల్ కెమెరా యూస్ చేసి సన్ రైజ్ని అలాగే సన్సెట్ని ఎలా క్యాప్చర్ చేయాలనేది. ఈ యొక్క సన్రైజ్ని సన్సెట్ని క్యాప్చర్ చేయడం అంటే ఫోటోలో కాదు, వీడియోలో. నార్మల్గా మన యొక్క సన్ రైజ్ని ఫోటో తీయాలంటే జస్ట్ నార్మల్గా అయితే మన యొక్క మొబైల్లో క్యాప్చర్ చేస్తూ ఉంటాం. అదే వీడియో తీయాలంటే ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే వీడియో తీయాలి. దానికోసం మనం టైం ల్యాప్స్ అయితే యూజ్ చేస్తాం. చాలామందికి టైం ల్యాప్స్ అంటే తెలియదు, అలాగే కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ అని పిలుస్తూ ఉంటారు ఆ యొక్క వీడియోని అయితే. దాన్ని మనకు మొబైల్లో ఎలా క్యాప్చర్ చేయాలి, ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. గాయస్, దీనికోసం మీకు ఒక ట్రైపోర్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఒక ట్రైపోర్డ్ని తీసుకోండి, అలాగే మీ యొక్క మొబైల్ని అక్కడ ట్రైపోర్డ్కి అయితే మౌంట్ చేయండి. ఇప్పుడు మీ యొక్క మొబైల్ కెమెరా అయితే ఓపెన్ చేయండి. మనకు ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మోర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ మోర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీకు టైం ల్యాప్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ టైం ల్యాప్స్ అనేది మీరైతే ఆన్ చేసుకోండి. ఈ యొక్క టైం ల్యాప్స్ అంటే ఏంటి అంటే మనం తీసే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చూపిస్తుంది. అంటే మనం ఒక 1 అవర్ షూట్ చేసిన వీడియోని మనకు 10 మినిట్స్లో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే చూపిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క టైం ల్యాప్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క ఫ్రేమింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఆ యొక్క సన్నకి మీ యొక్క ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా అయితే ఉండాలి. నేను ఇప్పుడు 2x జూమ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే నేను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను కాబట్టి నాకు ఫ్రేమింగ్ కరెక్ట్గా లేదు. అందుకే నేను 2x జూమ్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క 2x జూమ్ చేస్తే మనకు ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం టైం ల్యాప్స్ అనేది ఆన్ చేయాలి. ఆన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే రన్ అయితే అవుతుంది. మొత్తం మనం ఇప్పుడు 2 అవర్స్ లేదా 3 అవర్స్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీ యొక్క మొబైల్ని, మీ యొక్క ట్రైపాడ్ని అలాగే స్టాండర్డ్లో పెట్టి అయితే వదిలేయండి వీడియో రికార్డ్ చేసి. ఇప్పుడు నేను మీకు ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మీకు వీడియో అవుట్పుట్ అయితే చూపిస్తాను. మనకు ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత వీడియో అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. మనకు ఇప్పుడు దీన్ని కలర్ గ్రేడ్ చేసుకోవడం కోసం దీన్ని కైన్ మాస్టర్లోకి అయితే ఇన్పుట్ చేసుకోండి. మీరు కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి. మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అయితే తీసుకోండి, 16:9 ఓపెన్ అయితే చేశాను. మనకు ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం రికార్డ్ చేసిన వీడియోని అయితే ఇన్పుట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఇన్పుట్ చేసుకొని, ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క అడ్జస్ట్మెంట్లో మీకు కాంట్రాస్ట్, బ్రైట్నెస్, సాచురేషన్ ఇలా మనకు నెంబర్ ఆఫ్ అయితే ఉంటుంది. జస్ట్ నేను మీకు కాంట్రాస్ట్ని అయితే ఇంక్రీజ్ చేశాను, అలాగే ఆ యొక్క వైబ్రెన్స్ని అయితే ఇంక్రీజ్ చేశాను. ఆ వైబ్రెన్స్ అంటే మన యొక్క కలర్స్ని ఇంకా కొంచెం బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది. ఇలా మనకు ఈ యొక్క వీడియోని కలర్ గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈ యొక్క కలర్ గ్రేడ్ గురించి డీటెయిల్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అది మీకు ఐ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లో లింక్ అయితే వేస్తాను, అక్కడ నుంచి మీరు దాన్ని అయితే చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిన ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రాఫీ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.